ఇదైతే మోస్ట్లీ రెడీ అయిపోయింది. ఇంకా పాపకి ఇద్దాం తినం అనేసి. ఇంకా నిన్న సెలబ్రేట్ చేయలేదు కదా, సో ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డాలింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను. ఈరోజు వచ్చేసి డైలీ నార్మల్ బ్లాగ్ అయితే ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే అకేషన్ సెలబ్రేషన్స్ ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి కాబట్టి డైలీ రొటీన్ నార్మల్ బ్లాగ్ అన్నమాట. ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అనేవి చాలా బాగా ఇస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ అనేది రావట్లేదండి. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, అర్మాన్ ఇప్పుడే లేచాడు. హాయ్ చెప్పు అర్మాన్. హాయ్ చెప్పు. బిస్కెట్లు ఉన్నాయంట చేతిలో. హాయ్ చెప్పలేడు. బిస్కెట్లు వేయి. బిస్కెట్లు చేతిలో వేయి. వేవా? బిస్కెట్ల కోసం హాయ్ మానేస్తావా నువ్వు? హాయ్ చెప్పు. అది ఆ ఈ చేతిలో బిస్కెట్లు ఉంటే ఏమి, ఆ చేతితో హాయ్ చెప్తా అంటున్నాడు. అయ్యవ్వా, బాగా చెప్తాడు అర్మన్ గాడు హాయ్. ఇంకా నిన్న సంగేట్ చేయలేదు కదా, సో ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. నిన్న జ్వరం వచ్చింది మా ఇంట్లో అవ్వకి, సో అందుకే తను వచ్చేసి మాకు సంగటి చేయొద్దులే, ఈరోజు రసమన్నం చేయంటే అది చేశాను. సో ఇంకా ఈరోజు సంగటి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఇటు సైడ్ అంతా పొంగిపోయింది. ఇప్పుడు అర్మన్ గడు ఉన్నాడే ఎదవా, ఆ ఎదవ కోసం పోయి ఉంటే బయటికి ఇదంతా పొంగిపోయింది అనమాట. ఎట్లాగో అలాబాయిది బాబు తెచ్చినాడు నా కోసం డ్రాగన్ ఫ్రూట్. అడిగింటే ఎట్లాగో అనేది బడని ఏమి ఇది, అది చూడు ఎలా పడుతుందో. నీ కొడుకు సంబడం, నీ సంబడం చాలైంది. ఇట్లా కోసి అత్తిపండు వలిచినట్లు వలిచేసేయాలంట. అదేదో పైన ఎన్ని తీసేసి పోతుంది కదా. ఇది తోలు అంగనేం చెప్పింది ఏంది చూడు. ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్చడానికి ఎట్లా వల్చే కూడా నాయన వీడియోస్ స్వామి. రికార్డ్ అయితే ఏమవుతుంది కానీ బాగుంది కదా. అవుట్ ఇప్పుడే పాప స్కూల్ నుంచి వచ్చింది అనమాట. తనకి ఆకలి వేస్తుందంటే మ్యాగీ తెప్పించాను. మ్యాగీ కాదు ఇది, 1-2-3 నూడిల్స్ అంట ఇవి తెచ్చుకుంది. వాట్ ఎవర్ ఏమైనా తెచ్చుకో అంటే ఇవి తెచ్చుకుంది. ఇంకా ఇవి చేయాలి ఇప్పుడు. వాటర్ బాగా మసులుతున్నాయి ఇప్పుడు. మ్యాగీ వేసేసుకున్నాం. మామూలుగా తనే నేను చేసుకుంటాను, తనకి రాదు ఎందుకు అప్పుడే అనేసి నేను చెప్పాను అనమాట. అందరూ మ్యాగీ ఉడికిన తర్వాత మసాలా వేసుకుంటారు, బట్ నేను ముందే వేస్తున్నాను. దీనికి ఒక సీక్రెట్ ఉందన్నమాట. ఏంటి అంటే మసాలా కూడా ముందే దీంట్లోనే ఉడుకుతుందన్నమాట, పచ్చిపచ్చిగా లేకుండా. మనం మసాలాను ఆయిల్లో ఎలా వేస్తాం అలా ఉడుకుతుందన్నమాట. ముందే వేసేసుకుంటే అలా అలా ఫస్ట్ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత వేస్తే అది అలాగే ఉంటుందన్నమాట. షాక్ వస్తాం చేతికి. ఫోర్క్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా మ్యాగీకి. మీలో ఎంతమంది మ్యాగీ లవర్స్ ఉన్నారండి? మీలో ఎంతమందికి మ్యాగీ అంటే ఇష్టం? ఇది బాగా ఉడకనిద్దాం. ఇదైతే మోస్ట్లీ రెడీ అయిపోయింది. ఇంకా పాపకి ఇద్దాం తినం అనేసి కొంచెం వాటర్గానే ఉంచాను నేను లైట్గా, ఎందుకంటే పాప సూప్ లాగా తాగుతుందనమాట. కానీ ఇప్పుడు అంత లేవన్నమాట, కొంచెం ఇమిడిపోయాయని. ఇంకేం లేవన్నమాట, ఇంకా తీసేసి పాపకు పెట్టేద్దాం. పాపం ఫీవర్ వస్తుంది నిన్నటి నుంచి. తను ఊరికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ మీద బెంగ పడిందో ఏం పాపం. అసలు తనకి ఫీవర్, నైట్ అంతా ఫీవరు,
జలుబు దగ్గు ఇవన్నీ వచ్చేసాయి తనకి. జలుబు దగ్గు అంటే వాటర్ అనమాట. ఇక్కడ నార్మల్ కుళాయి వాటర్ తాగుతాం కాబట్టి, అక్కడ ఫిల్టర్ వాటర్ తాగుతాం కాబట్టి సో వచ్చి ఉంటుంది. బట్ ఫీవర్ అయితే వాళ్ళ అమ్మమ్మని తలుచుకొని తలుచుకొని వచ్చి ఉంటుంది పాపం. ఎప్పుడూ లేదండి, 7 ఇయర్స్లో పాపం పాపకి ఈసారి చాలా బెంగ వచ్చేసింది అనమాట వాళ్ళ అమ్మమ్మ మీద. సో మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూనే ఉండం, ఇది తీసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రమ్మంటవా? రమ్మంట. ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకొని ఒక హ్యాండ్తో ఇది పెట్టడం అంటే చాలా రిస్క్ అనమాట. అందులో మ్యాగీ పెట్టడం అంటే ఇంకా రిస్క్. పెట్టి చూపిస్తాను ఒకటేసారి. ఇంకా నేను తుంచి వేయనండి మ్యాగీ, ఎందుకంటే పాప ఇలానే ఇష్టపడుతుంది కాబట్టి నేను తుంచి వేయనన్నమాట. ప్రస్తుతానికైతే అయిపోయింది, ఇంకా తను తినేస్తే ఉపాన్ని అయిపోద్ది. ఇంకా మళ్ళీ కసువులు, బోకులు, రొటీ. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిందండి, టైము 5 అయింది. మా పిల్లలకి స్నానానికి వాటర్ పెడుతున్నాను. చరిష్మా స్నానం చేసినా చేయకపోయినా అర్మానికి అయితే ఖచ్చితంగా స్నానం అనేది చేయిస్తానమాట. పొద్దున సాయంత్రం ఇట్లా వెలుగుతూనే ఉంటుందన్నమాట ఈ పొయ్యి, ఇలా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ఇంకా గీజర్ తెచ్చుకుంటే ఇంకా ఇది పక్కన పడేసి ఇక్కడ ఏదైనా ఒక చెట్టు నాటుకుంటే సరిపోద్దని నేను అనుకుంటున్నాను. అడిగాను కూడా, తను తెస్తా అన్నాడు, బట్ ఏమో చూడాలి. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్కి ఫ్రెష్ ఫ్రెష్గా వంట చేద్దామనేసి, ఆలు ఉంటే ఆలు ఫ్రై చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఆలు ఫ్రై కూడా చేసేస్తున్నాను ఇంకా ఈరోజు. ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చూస్తే ఆలు ఉంది, ఇంకా బెండకాయ ఉంది. బెండకాయ రేపు చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఈరోజు ఆలు ఫ్రై అనేది చేస్తున్నాను. ఇంకా అన్నం కూడా పెట్టేశాను, ఈరోజు ఆలు ఫ్రై చేసేసుకుందాం. రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి గోళం పెట్టేసుకున్నాం ఆలు ఫ్రై చేయడానికి. ఇదివరకు నేను చాలాసార్లు అయితే ఆలు ఫ్రై చేశానండి, కొత్తగా ఏం ఫ్రై చేయట్లేదు. ఈరోజు వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్లోకి కింద వ్లాగ్ కింద ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేసాను కదా, కావాల్సినంత ఆయిల్ ఆలూనే తీసేసుకుంటుంది. మిగిలిన ఆయిల్ అంతా మనం తీసేసుకొని ఎంచక్క పప్పులోకి అని తర్వాతలోకి అని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఏనన్నా అంగడి పోయింది, పోస్తుంది. వాళ్ళ అక్క అంగడికి పోయింది, వాడు ఎంపలాడుతున్నాడు పాపం వాళ్ళ అక్క కోసం. ఏనన్నా ఉల్లగడ్డలు తింటావా? తింటావా? తిను తిను, ఆవెట్టుకో. చిచ్చి చిచ్చి చి ఏదవా, ఉల్లగడ్డ తింటారా ఎవరన్నా? మోస్ట్లీ ఇవైతే వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న ఉల్లగడ్డలు వేస్తే ఇంకా భగ్గుమ ఉంటుంది చూడండి. చూడండి మోస్ట్లీ ఇవి వేగిపోయాయి. నేను ఆల్రెడీ చేసినవంటి కాబట్టి నేను ఇంకా ఏం చేసేంతవరకు చూపలేదన్నమాట. మనం ఈ ఆయిల్ ఉంది కదా, ఇదంతా తీసేసుకుందాం. ఇదంతా తీసేసుకొని మనకు కావాలంటే కొంచెం కలుపుకోవడానికి లైట్గా ఆయిల్ పెట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ చిప్స్ లాగా తయారవుతాయి కాబట్టి నేను లైట్గా ఆయిల్ పెట్టేస్తాను. ఎందుకంటే కలుపుకోవడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి కర్రీలోకి లైట్గా ఆయిల్ పెట్టేసి పొడి వేసేసుకుందాం. చూడండి ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మనం ఇటు సైడ్ అన్నం అనేది గంజి వారుపుకుందాం, ఇది కూడా అయిపోయిందన్నమాట. అన్నం కూడా గంజి వారిపేసుకున్నామండి. ఇటు సైడ్ వచ్చేసి తాలింపు కూడా అయిపోయింది, ఇంకేం పని లేదు. అర్గానికి కొంచెం అన్నం తినిపించాలి. పదండి అర్మాన్ గడు బయట ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇవన్నీ స్టోర్ బియ్యమేనండి, స్టోర్లో ఎవరు తీసుకోలేడు కదా ఇప్పుడు, ఈ మధ్యన ఎవరు తీసుకోవట్లేదు కదా బయట. ఏనా పా పా బయటికి బా. ఇక్కడనే బోకులన్నీ పిల్లలే సర్దారు అనమాట, అదొక్కటి అరగాడు ఇవ్వలేదు. దా అక్కేది, ఇది నెయిల్ కట్టర్ నానా, పక్కన పెట్టేసి ఇటుదే తినద్దు. అక్కేది చూడుపో, అక్క ఏం చేస్తుంది? చరిష్మా అను, పిలిచు అక్కను పిలుచు. దా అంటే అక్క అని ఇంతకుముందు చెప్పా కదా మీకు ఒకసారి, దా అంటే అక్క అనేసి. ఇది అక్క, ఇది చరిష్మా, ఏం చేస్తున్నావు? ఏంటి తా ఎర్రగడ్డలా? మా అత్త పనికి వెళ్ళిందనమాట, పనికి వెళ్ళిన దగ్గర ఎర్రగడ్డలు తీసుకొని వచ్చింది. వద్దు బా, పోయినట్టు అసలు వేసుకో.
అక్కడ ఆడ ఉడకి మగ్గిపోతాయి, తగిలి పెట్టు. ఎవరిది? సర్లేండి, ఆడ పెట్టు. ఇప్పుడే ఇచ్చావా? చూడండి, ఎన్ని రోజులు పోయినా పనికి, ఈ ఒక్కరోజు పని పెట్టి మాకు ఇన్ని వచ్చినాయి అన్నమాట. ఏంటో అనొద్దు, ఇంకా చెప్తాను అన్ని అనొద్దు. ఏంది బాబు రోజు లైట్ వేసిపోతాడు, ఏమో ఈరోజు వేసిపోలే. నాకు ఇట్లా మబ్బుంది, ఏంటంటే చాలా భయం. ఒకరోజు ఇట్లా లైట్ వేస్తుంటే షాక్ కొట్టింది కదా నాకు, అందుకే అప్పటి నుంచి భయం అన్నమాట. నేను పెట్టను మోస్ట్లీ. ఒకటి పెడితే ఒకటి పోతే చూడండి. పదండి కిందికి వెళ్దాం, ఇంకా అన్నం ఆఫ్ చేసి అరగడానికి అన్నం తినిపించేద్దాం. మొత్తం ఫుల్ నైట్ అయింది. ఇంత నైట్లో బ్లాగ్ తీస్తే మీకు కనీసం ఒక 10 మినిట్స్ అన్న వస్తుందో లేదో బ్లాగ్? రాదు. నువ్వు ఏం తేవాలన్నావు? సెలవు కదా, డక్కు కదా. కన్ఫ్యూజ్ అయిపోతానా నేను? పోయిండకు నీకు అడిగిచ్చేయాలమ్మా నేను. ఓ మమ్మీ ఇది పద, ఏదో ఒకటి ఆ ఇంట్లో పెడతా. సరేలే, ఇంకా చెప్తుంది మా అయితే చదువు ఒక 3 గంటలు. నువ్వు తెచ్చిందేమో కానీ అవి కోయిలాగా కళ్ళకు నీళ్లు తెచ్చాయి. కొత్త గడ్డలు కాబట్టి కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఏంటను బాయ్ చెప్పు, అరు బాయ్ చెప్పు, రే బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్ అండ్ వీడియో రొటీన్ వీడియో. మీకు కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది ఎవరు చేయట్లేదండి, లైక్లు వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అరు బాయ్ చెప్పు, ఏ బాయ్ అని ఇది వినడండి. బాయ్ బాయ్.